భూపతిరావు, కేశవరావు, చలపతిరావు, వీళ్ళు ముగ్గురు చేస్తున్న అల్లరి అంతా ఇంత కాదు, వీళ్ళు ముగ్గురిని మించి అల్లరి చేయడానికి వచ్చేస్తున్నారు గజపతిరావు. సో లెట్స్ వెల్కమ్ శ్రీ గారి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. సిటీలో అన్ని దొరుకుతాయంటారు కానీ ఈ అడ్రస్ మాత్రం దొరకట్లేదు. పాప ఈ అడ్రస్ ఏంటో చెప్తావా? చూడడానికి పెద్ద మనిషి అన్న సిగ్గులేదు, పాప అని పిలుస్తున్నావు, ఆయన అందమైన అమ్మాయిని చూస్తే చాలు, ప్రతి ఒక్కడు ముసలోడు కూడా ఆగట్లేదు. అసలు టిక్లీలు కొనుక్కుంటారు, నెక్లెస్ కొనుక్కుంటారు, కమ్మలు కొనుక్కుంటారు, ఒక 5 రూపాయలు పెట్టి అర్థం కొనుక్కోవచ్చు కదా. అయ్యో పుట్టగా మన ఆపరేషన్ చేయించుకున్నాడండి, సారీ. ఏం పేరు? ఓ బాట, నైస్ నేమ్. తెగిపోద్ది అంటున్నా. చెప్పిందా తెగిపోద్ది బేబీ, లవ్ చేస్తే జీవితం నీతో ఉంటా. ఏం మాట్లాడుతున్నావు? అసలు పుట్టుందా? అంకులు చూస్తున్నారా? మేము ఇది కరెక్ట్ కాదు, తెలుసు. అందుకే మన ఇద్దరం ట్రై చేస్తున్నాం. ఎలా ట్రై చేస్తున్నాం అంకుల్? కరెక్ట్, నేను చెప్తున్న దాని గురించి కాదు. దాని గురించి? ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని ఏడిపించడం. నిలబడతాను చేరైతే. ఓకే అంకుల్ చూడండి బాబు, చూడడానికి చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా ఏడిపించడం కరెక్ట్ కాదు. ఎలా ఏడిపించడం మీరే చెప్పండి. చెప్పండి. స్టాప్ లో అమ్మాయిని నడిపిస్తే చంపేస్తా, ఇంకోసారి నా కళ్ళ కనబడితే. ముసలోడు కాబట్టి ఊరుకుంటున్నాడు. అదేనా? ఎవర్రా ముసలోడు? వాటర్ తాగి తగ్గిపోద్ది, చంపేస్తా. హలో డార్లింగ్, ఎక్కడ? కరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చే ఇంట్లోనే మందు వేద్దాం. ఓకే ఉంటా. ఏంట్రా ఎంత లేటు? చిన్న పని పడి దారా చాలరా. ఏమైందిరా? కత్తులు గుచ్చుకున్నాడు అంటే బండి మంచి పడిపోయాను. ఎక్కడ పడిపోయారా? ఇక్కడ ఇంటి దగ్గరలో. ఏమైందిరా? ఏం లేదు రా, బండి మంచి పడిపోయాను రా. బండి మంచి పడిపోయారా? ఎటు పడ్డారా? రైట్ సైడ్. రైట్ సైడ్ పడితే నీకు రైట్ తెలియదు, రాడి లెఫ్ట్ ఎంత తెలియద్ది? అంటే ముందు ఇటు పడిపోయిన తర్వాత ఇటు మీద ఇలా పడిపోయాను. ఎద్దవట్టి ఇటు ఆడకుండా ఏం జరిగింది చెప్పండి? మొహానికి దెబ్బలు ఏంటది? ఒక ముసలోడు మమ్మల్ని కుమ్మేశాడు రా. అరే ముసలోడితో తమ్ముడు తెలియదు రా, సిగ్గు సార్ ఉందారా? 10 మంది బౌసర్లు కొడతారండి పబ్బుకి వెళ్తే, తెలుసా? ఇంకో చోటు చెప్పు. నా ఫ్రెండ్స్ గా చెడబుట్టారు మీరు. తెరా మంది అంతా అది కనిపిస్తాను చంపాలి బా. చంపలే ఏంట్రా, నరికేస్తాను నాకు కనబడితే. మీరు వార్నింగ్ ఇచ్చారు బావా? వార్నింగ్ ఏంట్రా? చెప్పొస్తాను బావా. చేసిరా ఈ టైంలో ఎవరా డోరు? అరే ఎవరొచ్చు? ఏమైందిరా? బాబు నానా, చదువు ఎలా సాగుతుంది? చదువు బాగానే సాగుతుందానా? ABCD తర్వాత ఏమొస్తుంది? ఈ నానా బ్రదర్స్ ఆఫ్ కేశవరావు భూపతిరావు. అవునానా? బాబు నానా, వీళ్ళిద్దరెవరు? ఇంటి దగ్గర అడుక్కుంటున్నాడు నానా. పాప వాళ్ళని ఎవరో చూసుకోలేకపోతే నేను ఇంటి తెచ్చి వాళ్ళ ఇద్దరిని చూసుకుంటున్నానా? వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుంది. లేదు లేదు, ఇక్కడికి వచ్చారు కదా, గుడి తీసుకెళ్ళి కదా, మెట్ల మీద వెళ్ళే ఉన్నారు. బాబు హైదరాబాద్ లో హెచ్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ హెచ్ స్టార్టింగ్ లో ఉంటుంది కదా. గజపతిరావు.
అయ్యో నానా పడుకునే వాళ్ళు మన ఇంట్లో ఏం చేస్తున్నారు బాబు? వాళ్ళు చూడడానికి ఎవరు లేకపోతే నేనే తీసుకొచ్చి పెంచుకుంటున్నాను. కసాయం పోస్తున్నారు బాబా. అవునారా, అలాగే తగ్గిపోవాలని చెప్పి ఆయుర్వేదం నేనే ప్రిపేర్ చేసి నూరి బాగా పోస్తా ఉంటా. బాబా ఈ రోజు కోట పోయలేదు బాబా. కషాయం పోయి మీరు చదువుతారు ఏంటి? వాళ్ళకు జాగ్రత్త చూసుకోవాలి. రేపు మా పోయి చచ్చిపోయినట్టున్నాడు. లేదు నానా, నేను చూసుకుంటా. నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు? నువ్వు ఇప్పుడు అడుక్కునేదాన్ని యాక్ట్ చేయి. మా నాన్న వెళ్ళిపోయాక ఇలాగే మేనేజ్ చేయండి, వెళ్ళిపోయిన తర్వాత పార్టీ చేసుకున్నా సరేనా? ఈ అమ్మాయి ఎవరు బాబు? ఈ అమ్మాయి అడుక్కునేది నానా. బాబా చేస్తారులే, ఆగు, ఇప్పుడే వచ్చావు. ఆమె వాళ్ళకొని చూస్తే అడుక్కునేదాన లేదు. నిజంగా అడుక్కునే వాళ్ళారా? ముగ్గురు అడుక్కునేవాళ్ళే. నన్ను చాలా జాగ్రత్త చూసుకో బాబు. నానా నేను జాగ్రత్త చూసుకుంటా నానా. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. మీరేంటి సడన్ గా వచ్చారు ఇక్కడికి? నీ చదువు ఎలా సాగుతుందో చూద్దామని. నేను బాగా చదువు తెలుసు కదా, నా టాపర్ నేను అన్నింటిలోని. సారీ బ్రదర్ భూపతిరా. ఏంటి బాధ? నువ్వేంటి రావడం రావడం ఫిక్స్ స్టార్ట్ చేసేస్తున్నావు? మా నాన్న మందు కోసం వచ్చిందని చంపేస్తావు? అసలు వాసన పసిగట్టేస్తారు తల్లి. డబ్బులు ఎవరు ఇచ్చారు బాబు? వీళ్ళకు నా దగ్గర ఆయుర్వేద ట్రీట్మెంట్ ఒకటి ఉంది. ఏనా? ముగ్గురిని దాంట్లో కూర్చోబెట్టు. ఇంత పంచి పని చేస్తున్నావు, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. నేనా? నువ్వు ట్రై చేయాలి బాబు. కొట్టు బాబు. కాలు రావాలి, కాలు రావాలి, కాలు కొట్టు బాబు. కాలు రావాలి, కాలు రావాలి, చెయ్యి రావాలి, కాలు రావాలి, కాలు రావాలి. బాబు కాళ్ళు వస్తున్నాయి. కాళ్ళు కావాలి కదా అంకుల్. కాళ్ళు వచ్చేసే అంకుల్. బాబు చలనం కనిపిస్తుంది, ఒకసారి కర్ర ఇవ్వు. వద్దు, ఒక్కసారి లోపలికి వెళ్ళి టీవీ చూద్దు కానీ. నేను ఇల్లు పిల్లకి ఒకసారి కషాయం పట్టిస్తాను, ఒక్కసారి లోపలికి వెళ్ళండి బాబు. నానా ఏమైనా చలనం వచ్చిందా? వచ్చింది నానా. ఎక్కడ వచ్చింది? ఫ్రేమ్లో. ఇప్పుడు వస్తుంది చూడు. కాళ్ళు వచ్చేటప్పుడు అలా నడవకూడదు బాబు. లేత కాళ్ళు. కొంచెం రిలాక్స్ ఉండరా, నేను లోపల స్టఫ్ తీసుకొస్తా.
బాబు నానా, నన్ను ఎవరో కొరికారు బాబు. లేదు, నేనే నానా ఇలా పట్టుకొని. నువ్వు నన్ను కూడా వదిలిపెట్టలేదు బాబు. ఇక్కడ రామాయణం ఎక్కడుంది బాబు? ఏమయ్యో, రామాయణం కదరా, రామాలయం. రామాలయం వీధి చివరి ఉంది నానా. వీధి చివరి ఎక్కడుంది బాబు? వీధి చివరి ఉంటుంది నానా. అలా కొట్టకూడదు అండి తండ్రిని. తప్పు, తండ్రిని కొట్టడం తప్పు అండి. కన్న తండ్రి అలా కొట్టకూడదు. అలా కొట్టాలంట తప్పురా. మన వెళ్ళిపోయి ఎలాగో 10 నిమిషాల దగ్గర రాడు. ఫుల్ ఎంజాయ్ చేద్దాం. 10 నిమిషాలు లక్ష్మి వచ్చే నిలిపాడు. కమన్ ఎంజాయ్. ఏం చేస్తున్నారా? వాళ్ళందరూ నాళ్ళు ఔషధం ఎలా తాగాలని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఔషధం, ఔషధం ఆడు చూసారా? ప్రాక్టీస్ 10 కేరం లో ఆడు ఒక రన్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అది ఒక్కలేదు, ఆ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇంకా బ్రదర్స్ పాప కాళ్ళు. అరే అద్భుతం నానా, నువ్వు లెగరా అడిగాడు అన్ని వచ్చినాయి. అన్ని వచ్చాయంటే అంతకు ముందు ఏం లేవా? ఇప్పుడు పరిగెట్టుకు వెళ్తాను రా. గజపతి రాజపతి రా. సుధీర్, ఈ కాషాయం తాగిన తర్వాత నా మైండ్ మొత్తం పాడైపోయిందిరా. ఓకే బాబు. ఎవరు రోజా గారు? స్కిట్ కి లైఫ్ సీను పర్ఫార్మెన్స్, అండ్ లాస్ట్ లో రామ్ ప్రసాద్ నిది రన్నింగ్ బాగుంది. మధ్యలో వాళ్ళ ఫ్రీజ్డ్ ఎక్స్ప్రెషన్స్ ఫైనల్ గా ఎస్కేప్ అవ్వాలని చూసాం. బాగుంది. నాగ్ బాబు సార్, నాకు అవినాష్ గజపతిరావు క్యారెక్టర్ బాగా నచ్చింది. చాలా బాగుంది. నువ్వు రామ్ ప్రసాద్ అండ్ మన సుధీర్ గుడ్.